గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం, కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము 11వ శ్లోకం. దివ్యమాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం. విరాట్ శరీరము ధరించి అర్జునుడికి దర్శనమిస్తూ ఉన్న పరమాత్మ అనేక దివ్యములైన మాలలు ధరించి ఉన్నాడట, అనేక దివ్యములైన వస్త్రాలు ధరించి ఉన్నాడట. ఆ దివ్య శరీరములో నుండి దివ్య చందన పరిమళములు దశ దిశలా గుభాళించుచూ ఉన్నాయట. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. ఏమిటి ఆ రూపము, ఎంత ఉంది అంటే అనంతము. ఇక్కడ మనకి పురుష సూక్తంలో చెప్తారే, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆ విరాట్ పురుషుడు ఉన్నాడనుకోండి, సహస్ర శీర్షాలు అంటే 1000 తలలు ఉన్నాయి, సహస్రాక్షుడు అంటే 1000 గణులు ఉన్నాయి. అంటే సహస్రము అంటే 1000 అని కాదండి, అక్కడ అది అర్థం చేసుకోవాలి మనం. అనంతముగా ఉన్నాయి, లెక్కించలేనన్ని, లెక్క పెట్టడానికి సంభవమయ్యే విషయము కాదు. భగవంతుడు ఎలా ఉన్నాడు విరాట్ స్వరూపము ధరించి అంటే అనంతముగా ఉన్నాడు. అంటే ఆ స్వరూపానికి ఆది ఎక్కడా, అంతం ఎక్కడా, అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది కనిపించడం లేదు, అంతటా దాన్ని ఆవరించి ఉన్నాడు. సర్వతోముఖము, అందరి ముఖాలు ఆయనవే. ఎవరి ముఖం ఆయనది కాదు చెప్పండి. ఆత్మవత్ సర్వ భూతాని, అందరిలో నేనే ఉన్నాను ఆత్మస్వరూపుడని. అందరి ముఖాలు ఆయనవే. మనం మాత్రము పిల్లి ఎదురొచ్చింది, కుక్క ఎదురొచ్చింది, భర్త లేని మహిళ ఎదురొచ్చింది, వేరే కులాల్లో వాళ్ళు ఎదురొచ్చారు, వేరే మతాల్లో వాళ్ళు ఎదురొచ్చారు, ఇంకెవరు ఎదురొచ్చారు, నాకు శత్రువులు ఎదురొచ్చారు, లేదంటే అపశకునము. భగవంతుడు సర్వతోముఖుడట, అందరి ముఖాలు తన ముఖాలేనట. ఇలాంటి ఆదర్శవంతమైన భావజాలం అలవాటు చేసుకుంటే అడుగడుగున మనకి శుభ పరంపరలే కలుగుతాయి. అసలు మనకి గోదాదేవి ఫోటోలో ఒక ఫోటో ఉంటుందండి, ఎప్పుడైనా గమనించారా? తిరుపావయ సమయంలో కూడా ఫొటోస్ ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. గోదాదేవి అలంకరించుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటే అద్దంలో ఎవరి ప్రతిబింబం కనిపించాలి చెప్పండి? గోదాదేవి ప్రతిబింబం కనిపించాలి. మనవల్ల అద్దంలో చూసుకుంటాం అనుకోండి, అద్దంలో మన బింబం కనపడుతుంది అవునా? కానీ గోదాదేవి అద్దంలో చూసుకుంటే ఆమె ప్రతిబింబం కనిపించడం లేదు, కృష్ణుడి బింబం కనపడుతుంది అద్దంలో. అంటే ఏమిటంటే ఆమె హృదయంలో కృష్ణ పరమాత్మ నిలవై ఉన్నాడు. ఆమె అద్దంలో చూసుకుంటే ఆమె ముఖబింబము కాదు, కృష్ణుడి ముఖబింబము అద్దంలో కనపడుతుంది. మనం కూడా అంత ప్రేమించగలిగితే, అలా ఆలోచించగలిగితే, అలా చక్కగా పరమాత్మ తత్వాన్ని ఎంతో కొంత అర్థం చేసుకోగలిగితే అంతటా పరమాత్ముడే గోచరిస్తాడు. అర్జునుడికి కనపడుతున్నాడు, అన్ని ముఖాల్లోనూ పరమాత్ముడే ఉన్నాడట, అంతటా పరమాత్ముడే ఉన్నాడట. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అందరినీ ఆశ్చర్యంలోకి ముంచేసే రూపమట స్వామి విరాట్ రూపం. మరి ఎందుకు ఆశ్చర్యం కలిగించదు చెప్పండి? అర్జునుడు ఉన్నాడు అనుకుంటే అర్జునుడి ముఖంలో కూడా పరమాత్మే కనపడుతుంది, అర్జునుడు తాను కూడా పరమాత్మలోనే కనపడుతాడు, తాను కూడా పరమాత్మను దర్శించుకుంటున్నాడు. అద్దంలో చూస్తే ఎలా అయితే మన బింబం కనపడుతుందో, పరమాత్మలో అర్జునుడి బింబం కూడా కనపడుతుంది. అన్ని అందరూ తాను చెప్పబోయే శత్రువులు కూడా పరమాత్మలో కనపడుతున్నారు. ఆశ్చర్యం కలుగుతుందా లేదా అర్జునుడికి చెప్పండి? నీవు పరమాత్మలో కనపడుతున్నావు, నీ శత్రువు పరమాత్మలో కనపడుతున్నాడు, ఏమండి ఆశ్చర్యం కలగదా చెప్పండి? మనల్నైనా మన శత్రువులనైనా ఎవరినైనా కూడా తనలో ఇముడ్చుకొని భరించి పోషించాల్సిన వాడు, లయం చేసుకోవాల్సిన వాడు ఆయనే కదా, ఆయనకు తప్పదు కదా. ఆ స్వామి దివ్య శరీరము దివ్య గంధంతో, మంచి సువాసనలతో దశ దిశలా పరిమళిస్తుందట. పరమాత్మ ఎప్పుడైతే విరాట్ పురుషుడై అర్జునుడికి గోచరించాడో, ఎటు చూసినా భూమిలో నుండి ఆకాశంలో నుండి దిక్కు నుండి సుగంధం వెదజల్లుతూ ఉందట. వర్షానికి ముందు భూమిలో నుండి గంధం వాసన వస్తుంది తెలుసు కదా. అట్లాగా స్వామి విరాట్ పురుషుడై ఈ అర్జునుడికి దర్శనం ఇవ్వడం ఆరంభించగానే గంధం వాసన పెళ్ళుబుకి గుబాళించేస్తుందంట ఇటు చూసినాకు. అంటే ఏమిటంటే అణు అణువులోనూ పరమాత్ముడే ఉన్నాడు, ఆ వాసన ఆయనదే, ఆ గంధము ఆయనదే, అంతా ఆయనదే, అన్నీ ఆయనవే. దివ్యములైన మాలలో దివ్యములైన వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఏమిటి ఆ దివ్యములైన వస్త్రాలు అంటే, మన అందరం ధరించిన వస్త్రాలు ఆయన ధరించినట్లే, ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వరూపమే. అర్జునుడికి తన మిత్రులు, తన శత్రువులు, ఆ కురుక్షేత్రానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే తన పరిచయస్తు కనపడుతున్నారో వాళ్ళు కూడా భగవత్ స్వరూపముగానే దివ్యంగా కనపడుతున్నారు. మనము సహజంగా మనకి నచ్చని ఒక వ్యక్తినో, ఒక శత్రువునో, లేదంటే ఎవరో ఒకరిని మనకి పరిచయస్తునో చూస్తాం అనుకోండి, ఎలా కనపడతాడు? ఏదో మామూలుగా మిగతా మనుషులాగే సాదాసీదాగా కనపడతాడు. అంతకంటే మనం ఏం ప్రత్యేకంగా పట్టించుకోం అవునా కాదా? ఉదాహరణకి మనకు తెలిసిన ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, గవాలను చూసాం ఎలా ఉంటాడు, ఏ ఒక ప్యాంటు చొక్కా వేసేసుకొని ఏ రోడ్డు మీద పెడుతూనే కనపడతాడు. మహిళలు అయితే ఏ చేరో డ్రెస్ వేసుకున్నా రోడ్డు మీద పెడుతూ అనుకోకుండా మనకు కనపడతారు, మన తెచ్చిన పరిచయస్తులు అంతేనే. అర్జునుడు అప్పటి వరకు తను చూసిన వాళ్ళు, తన పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
పరమాత్మ విరాట్ శరీరంలో దివ్య చక్షువులతో అర్జునుడు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా దివ్యంగా పరమాత్మ స్వరూపాలతో వెలిగిపోతూ కనపడుతున్నారట. ఏమిటి, అందరిలో పరమాత్ముడు ఉన్నాడని మనం అనుకుంటాం. అర్జునుడు దివ్య చక్షువులతోటి చూస్తున్నాడు, అందరిని పరమాత్మ స్వరూపాలుగా చూస్తున్నాడు. అందుకే సర్వాశ్చర్యకరమో సర్వతోముఖమో, అందరి ముఖాలు పరమాత్మలోనే దివ్యంగా వెలిగిపోతూ కనపడుతున్నాయి. సర్వాశ్చర్యకరము కాబట్టి గొప్పగా ఏం చూసినా కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఏం చెప్పాలంటే, పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు? నాలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు పరమాత్ముడు అండి? కైలాసంలోనో వైకుంఠంలోనా? నాలోనే ఉన్నాడు, నాతోటే ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. మరి సంసారం ఎక్కడిది? మనం చేసుకున్న కర్మలకి ఈదాల్సి వస్తుందండి, అంతే. పరమాత్మ పదాలు పట్టుకొని జ్ఞానముతోటి చక్కగా యథార్థం గ్రహించి యోగిగా మారగలిగితే సంసారము లేదు, బాధలు లేవు, సమస్యలు లేవు, ఉన్నదంతా శాంతి. ఎప్పుడంటే మనం గ్రహించిన నాడు అది తెలుసుకోవాలి. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.